హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రూ లివింగ్. సో ఈరోజు నేను మీకు నా తోటలో ఉన్న చెట్లు, కూరగాయల చెట్లు, కూరగాయలు ఏమున్నా అనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను మీకు అరటికాయలు ఒక చెట్టుకి చూపించాను కదా, సో ఇందులో ఇంకో చెట్టుకి మళ్ళీ అరటి పువ్వు అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మట్టికాయలు, వీటినే మీరు అందరూ గోర్చుకుడు అని కూడా అంటారు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. ఏమంటే వర్షానికి ఇక్కడ అంతా గడ్డి మొలిచేసి మొత్తం చెట్లలో నిండిపోయింది, అందుకే ఇవి సరిగ్గా కనిపించట్లేదు అన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. మాకైతే ఈ వెజిటేబుల్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఒక 2 డే బై డే మాకు ఈ వెజిటేబుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, లేడీస్ ఫింగర్ ఒక్కో చెట్టుకి ఒక్కొక్కటి ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాటికి న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోయాయి, సో అందుకే అలా ఉన్నాయి. సో ఇదైతే మిరపకాయలు. సో చూస్తున్నారు కదా, మిరప చెట్లు అన్నీ పూతే ఉన్నాయి. ఈ వర్షాలకు అయితే చెట్లు ఎలా అయిపోతాయంటే అలా అయిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మిరపకాయ చెట్లు అన్నిటికీ పూలు అయితే ఉన్నాయన్నమాట. కాయలు ఇంకా రావట్లేదు, కొంచెం మెల్లగా టైం పడుతుంది. సో ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి కాయలు. సో ఇందులో అది కాకుండా ఇందులో కొన్ని క్యాప్సికం చెట్లు కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవైతే చిక్కుడుకాయలు. మా ఇంట్లో చిక్కుడుకాయలు అయితే లాస్ట్ ఇయర్ చాలా డే బై డేకి కిలో కిలో వచ్చేవన్నమాట చిక్కుడుకాయలు. సో ఇయర్ ఏమైందంటే ఒక జేసీబీ వచ్చేసి చెట్టు అంతా పోయింది, చెట్టునంతా ఎలా అంటే అలా చేసేసింది అన్నమాట. సో అందుకే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట కాయలు. మ్యాక్సిమం ఒక 1/4 కేజీ రావచ్చు అని నేను అనుకున్నాను అన్నమాట. సో చాలా కాయలు అయితే ఉన్నాయి. చెట్టు సగం వెళ్ళిపోవడం వల్ల కాయలు అయితే తగ్గిపోయాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం చెట్టు అంతా పూలు ఉన్నాయి, బట్ వర్షానికి అవి అంతా ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి. సో ఇదైతే గోంగూర. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా వర్షానికి ఎలా అంటే అలా అయిపోయాయి అన్నమాట. సో పిచ్చి చెట్లన్నీ మొలిచి మధ్యలో అందుకు అలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మా బీర చెట్టు. దీనికి చాలా అంటే చాలా కాయలు వచ్చాయి ఫస్ట్ నుండి. ఏమైందంటే అవి వర్షాలు పడడం వల్ల చిన్నగా ఉన్న స్టేజ్లోనే అవి రాలిపోయాయి, పండిపోయాయి అన్నమాట. ఎల్లో కలర్లో అయిపోయి మొత్తం రాలిపోయాయి. ఇప్పుడైతే ఒక్కటే ఒక కాయ ఉండింది. సో చూస్తున్నారు కదా, ఇది దొండ చెట్టు. దొండకాయ చెట్టు ఏమైందంటే మా ఇంట్లో ఉండే మల్లె చెట్టుతో పాటు అది కలిసిపోయిందన్నమాట. సో ఫైనలీ ఇవైతే నా కూరగాయలు. చూస్తున్నారు కదా, మాకు ఇవి ఒక మాకు ఇంట్లోకి సరిపోయే మైన వచ్చాయన్నమాట ఈ కూరగాయలు. సో చూస్తున్నారు కదా, నేను ఇంకో వీడియోలో నా ఇంట్లో ఉండే ఫ్లవర్స్ చెట్ల గురించి వీడియో చేసి పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.